బిఫోర్ మ్యారేజ్ బిజినెస్, ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఎన్ని ఇయర్స్ కి ఫీల్డ్ కి వచ్చారు? అంటే 1.5 ఇయర్ అండి, అంతే 1.5 ఇయర్ వచ్చారు. తర్వాత ఆయన ఏంటంటే, ఆయన సంధ్యారంగంలో శంకరం నాటకం వేసేవారు. మన ఉమా అన్నపూర్ణ గారు తల్లి వేషాలు వేసేవారు. ఆవిడ జంజాల గారు తల్లి వేషం వేసేది అనమాట దాంట్లో. ఆవిడ వీళ్ళందరూ కలిసి మెడ్రాసు కళాసాగర్ అనే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ వాళ్ళు పిలిచారనమాట నాటకం వేయడానికి. పిలిస్తే అక్కడికి వెళ్ళారు. వెళ్తే దానికి పుల్లయ్య గారు, శాంతకుమార్ గారు, గుమ్మడి గారు, కె విశ్వనాథ్ గారు వీళ్ళు చూడడానికి వచ్చారు, ఆ నాటకం చూడడానికి వచ్చారు. వచ్చి చాలా బాగుంది, బాగా వేశారు, నువ్వు ఇక్కడ హైదరాబాద్ మెడ్రాస్ వచ్చేయచ్చు కదా అని అంటే, అప్పుడు ఊరికే ఆయన ఒకసారి వెళ్ళి చూసొద్దామని వచ్చారన్నమాట. మెడ్రాస్ వెళ్ళారు, అక్కడ ఫ్రెండ్ రూమ్లో ఉండి కొన్నాళ్ళు చూద్దామని వచ్చి అలా నచ్చింది. నచ్చాక తర్వాత ఫ్యామిలీ షిఫ్ట్ చేశారు. అది ఏంటంటే, ఫ్యామిలీ షిఫ్ట్ చేసింది విశ్వనాథ్ గారు ఇంటి ఎదురుకుండా. మా అంటే మా మామగారు ఫ్రెండ్ ఇల్లు చూపించారు, ఆ ఇల్లు విశ్వనాథ్ గారు ఇంటి ఎదురుకుండా. ఆయన చందమామలో పనిచేసేవారు మేనేజర్గా, చందమామ రామారావు గారు అనేవారు. వాళ్ళ ఇంట్లో మేము ఉన్నాం అనమాట. అంటే విశ్వనాథ్ గారు కూడా ఇల్లు కట్టుకుంటూ ఇంట్లో ఉండి కొన్నాళ్ళు 2 ఏళ్ళు ఎంతో ఉండి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లోకే మేము షిఫ్ట్ అయ్యాం అనమాట. ఓకే, ఉండి అంటే మా ఆయన ఓనర్ గారు, నేను చూపిస్తాను విశ్వనాథ్ గారు ఇలా డైరెక్టు నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తాను, జంజాల గారిని పరిచయం చేశారు. అప్పుడు జంజాల గారికి సిరిసిరిమో స్టార్టింగ్ డైలాగ్స్. సిరిసిరిమో ముందు మెడ్రాస్ రాగానే విజయవాడ ఆయన హనుమాన్ ప్రసాద్ గారిని, ఆయన దేవుడు చేసిన బొమ్మలని ఒక సినిమాకి రాయించారు, కానీ అది రిలీజ్ అవ్వలేదు. ముందు సిరిసిరిమో రిలీజ్ అయింది. ఓకే, అలా రాసిందైతే రాసింది దేవుడు చేసిన బొమ్మలు, కానీ రిలీజ్ అయింది సిరిసిరిమో విశ్వనాథ్ గారి సినిమా. ఆ తర్వాత విశ్వనాథ్ గారి సినిమా ఇంచుమించు సినిమాలన్నీ రాశారు. బిజినెస్ చేసినప్పుడు కొంచెం ఏవో చిన్న ఫ్లక్చువేషన్స్ వచ్చినాయి, కాస్త లాస్ అయ్యారు అని చెప్పి. లాస్ అయితే ఆయన ఇంకా ఎలా అయినా మనం ఇంకో ఏదైనా చూసుకుందాం అని చెప్పేసి ఆయనకి ఆ ఉద్దేశం కూడా ఉండి మెడ్రాస్ వచ్చారనమాట. మెడ్రాస్ వచ్చి అలా ఫీల్డ్లోకి రావడం అయింది. మీకు ఒక బిజినెస్ పర్సన్ అని చెప్పేసి మీరు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత 1.5 ఇయర్కే కంప్లీట్గా ఇటు ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోవటం, ఆ రోజుల్లో ఇండస్ట్రీ పర్సన్స్ అంటే ఒక అభిప్రాయం, ఒక భయం ఉండేది, మీరు ఎలా తీసుకున్నారు దాన్ని? అంటే నా అంటే ఫస్ట్లో నాకు కూడా తెలియదు కదా ఈ ఇండస్ట్రీ. అసలు మీకు ఎప్పుడమ్మా మ్యారేజ్? 10 ఇయర్స్ కదా. 15 ఇయర్స్ అంతే. అక్కడ వెళ్ళాడిపోయి 16-17 ఇయర్స్ అంతే. జంధ్యాల గారి కన్నా 22. ఓకే, సరే అంత పెద్ద తెలియదు కూడా, తెలియదు ఫీల్డ్ అంటే. సరే మాకు ఏంటంటే మా కాలనీ బాగుండేది, విశ్వనాథ్ గారు, చంద్రమోహన్ గారు అలా కాలనీ బాగుండేది. దాంతో అనిపించలేదు, ఫీల్డ్లోకి వెళ్ళాము అని అనిపించారు. కొన్ని నాళ్ళకి అయితే ఏడిది నాగేశ్వరరావు కూడా ఆ పక్కకే వచ్చారు, ఆ పక్కన ఉండేవారు. చంద్రమోహన్ గారు ఇంటి పక్కన ఆయన ఉండేవారు. అలా అందరం కలిసి ఎక్కడికైనా ప్రివ్యూలకి వెళ్ళాము, అదంతా బాగా కలిసేవాళ్ళము. దాంతో అనిపించలేదు సినిమా ఫీల్డ్ కొత్తగా వచ్చాము అని అనిపించలేదు. జంధ్యాల గారి మదర్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, ఇండస్ట్రీకి వెళ్తా అన్నప్పుడు సపోర్ట్ చేశారా? అంటే ఏం అనలేదండి, సపోర్ట్ చేశారు. మా హస్బెండ్ ఒక్కరే, అమ్మాయిలు కూడా లేరు. తర్వాత వాళ్ళు కూడా మెడ్రాస్ వచ్చేసారు, ఫాదర్ మదర్ ఇద్దరు వచ్చేసారు. ఇద్దరు వచ్చి మాతోనే ఉండేవారు. ఓకే, కానీ ఆవిడ కూడా నాతో ఫ్రీవ్యూల్గా వచ్చేవారు. మా మామగారు పెద్ద చూసేవారు కాదు, కానీ మా అత్తగారు బాగా చూసేవారు. నాతో వచ్చి సినిమాలు అవి చూస్తూ ఉండేవారు. అందరూ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళతో మాట్లాడడం అంతా బాగుండేది. జంధ్యాల గారు కూడా ఒక 12-13 ఇయర్స్కి లేట్గా పుట్టారు అని చెప్పండి. పుట్టారు, మాకు కూడా అలాగే లేట్గా పుట్టారు. మీకు ఎన్ని ఇయర్స్కమ్మా? మాకైతే 25 ఇయర్స్ తర్వాత. నాకు చిన్నప్పుడు పెళ్ళి అయిపోయింది, 15 ఇయర్స్కే పెళ్ళి అయిపోయింది. ఓకే, 25 ఇయర్స్ పుట్టారు మా వాళ్ళు. జంధ్యాల గారి ప్రస్థానం కె విశ్వనాథ్ గారితో మొదట ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత ఇంకొకరి పేరు ప్రస్తావించాలి అనుకుంటే మన రాఘవేంద్రరావు గారు. అవునండి కదా, ఒక్కొక్కసారి డేట్స్ క్లాష్ అవ్వటం, 7-8 సినిమాలు పైగా కూడా ఈయన ఒప్పుకొని రాయటం, ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. చాలా అసలు బాగా పొద్దునే, అంటే ఆయన రాయడం ఏంటంటే
పొద్దున్న 4:00 లేచేసి రాసేవారు. వాళ్ళకి ఇచ్చేయాలంటే, ఎందుకంటే వాళ్ళు తొందర పెడితే, మాకు షూటింగ్ దగ్గర అయిపోయింది అని తొందర పెడితే ఇచ్చేసేవారు. తెల్లారగట్లే రాసి ఇచ్చేసేవారు. అలా చాలా సినిమాలకి విశ్వనాథ్ గారికి అయితే సాగర సంఘం ఏదో అనుకుంటాను. ఆయన అప్పుడు అప్పటికే షూటింగ్ మొదలుపెట్టారు. ఏదో సినిమా నాకు గుర్తులేదు ఏం సినిమా చేస్తారు. ఆయన జంజాల గారేమో విశాఖపట్నంలో ఉన్నారు, విశ్వనాథ్ గారు ఊటీలో ఉన్నారు, షూటింగ్ జరుగుతుంది. ఏడిదినాల సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి జంజాల ఇలా విశ్వనాథ్ గారు కంగారు పడుతున్నారు, మీరు డైలాగు అది ఇవ్వలేదు అంటే అక్కడ ఎవరన్నా ఫోన్ దగ్గర, అప్పట్లో సెల్ ఫోన్లు కూడా లేవు, ఆ ఫోన్ దగ్గర ఎవరన్నా అసిస్టెంట్ని పిలవండి అన్నారు. అంటే అసిస్టెంట్ వస్తే ఆ స్క్రీన్ ప్లేని బట్టి ఆయన డైలాగ్ అంతా ఫోన్లో చెప్పేశారు. నాకు ఎప్పుడు ఏడిదినాయన సార్ ఎప్పుడు అనేవారు, జంజాల గారు ఇలాగ అడిగితే వెంటనే డైలాగ్ అంతా చెప్పేసి ఇది విశ్వనాథ్ గారికి ఇవ్వండి అని చెప్పారు. అంతలా ఉండేవారండి, అంత స్పాంటేనియస్గా రాసేసేవారు. స్క్రీన్ ప్లే ఆయనకి స్క్రీన్ ప్లే కూడా ఎప్పుడూ రికార్డ్ అయిపోయేది. అసలు ఆ స్క్రీన్ ప్లే అడిగేవారు కాదు, ఏ సినిమా అయినా అన్ని సినిమాలు రాసినా స్క్రీన్ ప్లే ఎప్పుడూ రికార్డ్ అయిపోయి ఉండేది అని చెప్పేసి అన్నారన్నమాట. ఇంత సాహిత్యం పైన ఇంత పట్టు ఇవన్నీ రావటానికి ఒక రకంగా ఆయన చేసిన బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ ఏదైతే ఉందో, అలానే ఆయన బుక్స్ కూడా విపరీతంగా చదువుతారు అని చెప్పేసి. అవునండి, బుక్స్ బాగా చదివేవారు. సో మా ఇంట్లో ఎంత కలెక్షన్ ఉండేదో, వేలకు వేల బుక్స్ ఉండేవి. తర్వాత నేను చాలా లైబ్రరీలకు ఇచ్చేసాను. అంటే పిల్లలు వాళ్ళేమో ఇప్పుడు ఈ రకాలు ఏం చదవరు కదా, అందుకని అవన్నీ పాడైపోతాయి అని చెప్పి నేను మొత్తం లైబ్రరీలోకి ఇచ్చేసాను అనమాట. వేలకు వేలు బుక్స్ ఉండేవి, చాలా చదివేవారు. ఎక్కడికి వెళ్ళినా బుక్స్ పట్టుకొచ్చేసేవారు. ఎలా అసలు ఇన్స్పిరేషన్ ఆయనకి ఎక్కడ మొదట కలిగింది అంటే, అంత పట్టు రావటానికి నిజ జీవితంలో సంఘటనలు ఏమైనా తీసుకెళ్ళి పెట్టేవాళ్ళ మూవీస్? అంటే ఏమైనా చూసేనుకోండి, చూస్తే అవి పెట్టేసేవారు. ఓకే, ఏమైనా ఎక్కడికైనా వెళ్తే, పెళ్ళిళ్ళకి అది వెళ్తే అక్కడ ఏమైనా చూస్తే అవి సినిమాలు పెట్టేసేవారు. అలా ఏమైనా గుర్తున్నాయా మీకు అలా పెట్టినవి? అంటే ఇప్పుడు మహానాపల్లెంట్లో నీళ్ళ ఇబ్బంది, నీళ్లు బిందెలతో తెచ్చుకుని ఒడిలో పెట్టుకుంటుంది ఎవరిని ముట్టుకొని, అది ఉంది కదా ఆ సీను. అది మాకు మెడ్రాస్లో నీళ్ళ ఇబ్బంది చాలా ఉండేది. ఒక ఏడాది ఉంటే అమ్మాయి అలా అనమాట ఆ సీను తీసుకెళ్ళి, అలా ఏదైనా పెట్టేసేవారు అనమాట. ఏదైనా చూస్తే తప్పకుండా అది సినిమాలో. ఇప్పటికీ మా వాళ్ళు చాలా మంది అంటారు అది అంజాలు ఉండుంటే చాలా మందికి వెళ్ళిపోయే సినిమాల్లోకి. ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఆయన బేసిక్గా. ఒక నరేష్ గారు కానివ్వండి, ప్రదీప్ గారు కానివ్వండి, సుత్తివేలు గారు కానివ్వండి, వీరభద్రరావు గారు, వీళ్ళందరికీ లైఫ్ ఇచ్చిన పర్సన్ ఆయన. వీళ్ళు రావటం పోవటం ఆయన తర్వాత కూడా మీతో ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారండి. ఓకే, బాగానే ఉండేవారు. మీకు బాగా ఫోన్ చేసి ఇప్పటికి కూడా బాగా టచ్? నరేష్ వాళ్ళు, ప్రదీప్ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. మన మా అమ్మాయి మ్యారేజ్ కూడా బ్రహ్మానందం గారు ఇంతా వచ్చారు, కోట గారు ఇంతా పెళ్లికి వచ్చారు. అంటే జంజాల గారి మీద ఆ గౌరవం ఉంది ఇంకా వాళ్ళకి, ఆ గౌరవం ఉండి మ్యారేజ్ కూడా వచ్చారు, పిలవంగానే వచ్చారు.